ప్రతి ప్రతి నెలకు ప్రతి నెల 10,000 కడతా సార్ డీలర్ కి వచ్చేది ఎంత గౌరవం 5,000 ఎందుకు దానివల్ల లాభం ఏంది వాల్మీకి గుడి కట్టుకోండి మీరని అక్కడక్కడే రాత్రికి రాత్రి ఒక బ్యానర్ తెచ్చి కట్టి భవనం కావాలి భవనం కావాలి అంటే అంటే కులాలు అంతరించిపోవన్నా ఇంక ఉండాలన్నా సార్ నమస్కారం నమస్కారం సార్ బాగున్నారా బాగున్నాను సార్ సార్ ఎట్లున్నారు సార్ మంచి బాగున్నాను సార్ సో హనుమంత రెడ్డి గారు సార్ ఎట్లా ఉంది గ్రామం అంతా సార్ బాగున్నాను సార్ గ్రామం అంతా సో మీరు అంటే ఎప్పటి నుంచి రాజకీయాలు ఉన్నారు సార్ సార్ నేను 77 నుంచి 1970 నుంచి రాజకీయంలో ఉన్నాను సార్ నేను అంతేనా ఏ పార్టీలో నా ఎడ్యుకేషన్ 73-74లో ఎస్ఎస్సి బ్యాచ్ నాది అప్పుడు ఎస్ఎస్సి ఉండే కదా ఎస్ఎస్సి సార్ అప్పుడు ఎస్ఎస్సి అప్పటి నుంచి అప్పుడు సార్ అంటే 72-72 కాడికే 71-72 వరకు ఎస్ఎస్సి అయిపోయింది 73-74 బ్యాచ్ నాది 10th క్లాస్ ఓకే ఓకే అప్పటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బంది నుంచి ముందు చదువుకు పోలేదు నేను ఇంకా అంతేనా ఫస్ట్ మీ కుటుంబ నేపథ్యం చెప్పండి మీరు ఎంత మంది అన్నంలో మా కుటుంబ నేపథ్యం మా తండ్రి పేరు గౌని లింగారెడ్డి స్వర్గస్థులు మా అమ్మ స్వర్గస్థులు గౌని గంగమ్మ మేము అన్నదమ్ములము 5 మందిమి మాకు ఒక చెల్లి సార్ మేము 5 మందిమి మా చెల్లి కుటుంబం మొత్తం ఫ్యామిలీ పెళ్లిళ్ళు అయిపోయే వరకు ఎవరం కూడా డివైడ్ కాలేదు పంచపాండవులు అంటే మీరేనా మేమే సార్ మేమే పంచపాండవులు అంటే మీరు ఐదో నెంబర్ సార్ అంటారా సహదేవ్ పాత్ర బాగుంటది ధర్మరాజు అడగడు ఈయన చెప్పాడు కదా ఏదో చిట్కాయలు ఇట్లా చూసుకుంటే అన్ని ఊపడతాయి అంటారు కదా ఆయన అడగడు ఈయన చెప్పాడు సహదేవుని పాత్ర మంచిది గొప్ప పాత్ర కదా సార్ అంతేనా గొప్ప పాత్ర సార్ నాది కూడా సహదేవుని పాత్ర అంటే మా అన్నదమ్ముల దగ్గర అందరికన్నా మనది ధైర్యమైన పాత్ర సార్ మా అన్నదమ్ములందరూ నాపై ఆధారపడి రాజకీయం ఏందనేది నా దగ్గరనే తెలుసుకుంటారు వాళ్ళంతా అంతేనా నేను 76-77కి వెళ్ళి ఫస్ట్ రాజకీయం సార్ అప్పుడు నేను ఇండిపెండెంట్ అభ్యర్థి మన జిల్లా బ్లాక్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారు అప్పుడు గంట గుర్తు అప్పుడు ఇండిపెండెంట్ గుర్తులు ఆయనకు సపోర్ట్ చేసినాము బ్లాక్ లో ఉన్నప్పటి నుంచి రాజకీయం సార్ నేను అప్పుడు బ్లాక్ ప్రెసిడెంట్ అప్పటి నుంచి రాజకీయం నాది ఆయన నుంచి మేము రాజకీయం నేర్చుకున్నాము 83లో మన ఎన్టీ రామారావు పార్టీ స్వాతించినప్పుడు మేము టీడీపీలోకి వచ్చాము సార్ టీడీపీలోకి వచ్చి ఒక పరిహారం ఇస్మాయిల్ సేటు ఎలక్షన్ గెలిచినంత వరకు ఆయన ప్రియల్లా పనిచేసినాము మళ్ళీ తర్వాత ఆయనకు టికెట్ నిరాకరించుకొని రఫీక్ మొయిదీన్ గారికి ఇచ్చినప్పుడు ఆయన వెంబడి తిరిగి ఆయనకు సపోర్ట్ చేసినాం బాగానే మేము మా గత్యంతరం లేక టీడీపీలో ఉన్న క్యాండిడేట్ కు టికెట్ వచ్చాయని చెప్పి ఆయనకు మాకు జర ఇబ్బందులు అని చెప్పి నేను కాంగ్రెస్ లో జంప్ అయినా సార్ అప్పుడు ఓకే మేము ఎప్పుడు 93లో జంప్ అయితే కాంగ్రెస్ లకు అప్పుడు మా ఎక్స్ఎమ్మెల్యే వీరారెడ్డి గారి సమక్షంలో ఆయన నన్ను పార్టీలకు ఆహ్వానించుకుంటే నేను ఆయన కొన్ని డిమాండ్ చేసిన సార్ ఆ టైంలో ఏంటి సార్ నా విలేజ్ వెనుకబడ్డ విలేజ్ నా గ్రామానికి అంత బీదలు బలహీన వర్గాలు ఉన్నారు మా ఊరికి కనీసం ఒక 56 ఇండ్లు బీడి కార్మికుల ఇండ్లు మంజూరైనవి ఆ 56 ఇండ్లు ఇస్తే నేను పార్టీలకు వస్తా నేను బీదల పార్టీ మనిషిని నేను బీదలే అని చెప్పుకున్నా సార్ ఆ టైంలో ఆయన నాకు నా మాటలకు మెచ్చుకొని అప్పుడు పి జనార్దన్ రెడ్డి కార్మిక మినిస్టర్ దగ్గర తీసుకుపోయాను సార్ నన్ను అక్కడికి తీసుకుపోయి ఆయనతో నా వాగ్దానం ఇచ్చి ఒక 56 ఇండ్లు కాదు మిత్ర నీవు కడితే నీకు 100 ఇండ్లు ఎమ్మెల్యే కోట కానీ ఎంపీ కోట కానీ బస్ఫీర్ కోట కానీ ఫైర్ విక్టిమ్ కోట కానీ అని నాకు 100 ఇండ్లు ఇచ్చిన సార్ ఆ టైంలో అబ్బా ఒక్క సంవత్సరంలో నేను హౌసింగ్ అధికారితో సహకరిస్తూ వాళ్ళు ఎంబడి ఉంటే వాళ్ళ మన్ననలు తీసుకొని ఒక్క సంవత్సరంలో 100 ఇండ్లు కట్టించి ఇనాగ్రేషన్ ఫౌండేషన్ పెట్టించిన సార్ ఇక్కడ నేను అప్పటిది ఇప్పుడు మొన్న రిజల్ట్ అవుపడ్డా సార్ అది అందులో నేను ఎట్లుంటే పబ్లిక్ లో మాస్ పబ్లిక్ లో ఉంటా సార్ ఎక్కువ మా ఉప సర్పంచ్ అయినా కానీ నేను కానీ ఎవరికైనా ఆపదంటే మేము ఉరకాలి ఎంబడే వాళ్ళు ఎక్కడైనా పోవాలంటే హాస్పిటల్ పోవాలన్నా మండల ఆఫీస్ పోవాలన్నా పోలీస్ స్టేషన్ పోవాలన్నా ముందుంటాం సార్ మేము ఎక్కడ పోయినా కానీ ఎంతమంది మీకు పిల్లలు మేము 2 కొడుకులు సార్ వాళ్ళ స్టడీస్ అయిపోయింది అబ్బాయి ఎంఎస్సి అయిపోయింది మన మహబూబ్ నగర్ పట్టణంలో శ్రద్ధ జూనియర్ కాలేజీ స్థాపిక అందులో పార్ట్నర్షిప్ ఉన్నాడు కోడలమ్మ కూడా ఎంఎస్సి ఫిజిక్స్ ఆమె కూడా లెక్చరీ చిన్న అబ్బాయి కూడా ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఆయన గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు సార్ భగవంతుని దయ సార్ అంత భగవంతుని కృప మా ధైర్య సాహసాలు అంతే మరి మిగతా అన్నదమ్ములంతా వెల్ ఎస్టాబ్లిష్డ్ అయినా మీలాగా అంతా సార్ మీకన్నా ముందు అంటే ఎడ్యుకేషన్ పర్పస్ సార్ మొత్తం అంత ఎడ్యుకేషన్
పర్సన్ ఎప్పుడు అంటే మొత్తం అందరూ కూడా ఇంకా పుత్రులనే కలిసి మెలిసి ఉంటాం సార్ రాజకీయాలు వేరేనా కలిసి మెలిసి ఉంటాము మాతో విభేదాలు లేవు మా అన్నదమ్ముల ఫ్యామిలీ మేము ఎక్కడైనా ఏదైనా అంత పక్కన ఇల్లన్నీ అంతే కలిసి మెలిసి ఉంటాం సార్ ఎక్కడైనా ఓకే మొన్న మరి మీకు మీ ఎలక్షన్ అప్పుడు ఈ యొక్క ఐదుగురు ఈ యొక్క నలుగురు సహకారం ఉందా నలుగురు సహకారం ఉంది సార్ నలుగురు సహకరించారు నలుగురు నయంబడే ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు నయంబడి సపోర్ట్ చేసి ఎందుకంటే రక్త సంబంధం నుంచి ఉంటది పార్టీ ఫీల్డింగ్ విడిచిపెట్టి రక్త సంబంధం అంటే వాళ్ళు వేరే పార్టీ మరి మా జిఎంఆర్ అని మా రెండో అన్న కొడుకు కాంగ్రెస్ ఏదో పోస్టింగ్ ఉంది సార్ ఆయన టీపీసీసీ అధికార అధికార పరిధిలో ఉన్నాడు ఆయన అతడు ఏముందంటే ఇక్కడ అధికార పార్టీ నేను సార్ నేను పార్టీ టీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేకి అండదండగా మీరు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ వేరా టీఆర్ఎస్ ఇప్పుడు మన 14 సార్ 2014 ఓకే మన కేసీఆర్ కి ఎప్పుడైతే పగ్గాలు చేపట్టిండ్రో ఆ టైంలో ఎలక్షన్ లో నేను ఎందుకు ఏం నచ్చిపోయారు మీరు సార్ ఇప్పుడు మన తెలంగాణ మన అభివృద్ధి ఓకే మన నిధులు మన నియామకాలు కదా అన్నట్లు కేసీఆర్ నినాదాలకు మేము టీఆర్ఎస్ లోకి వచ్చినాం సార్ ఆ నినాదాలు ఇప్పుడు అక్షరము పొరులు పోకుండా అమలైనయా అమలు అంటే కొత్తగా సార్ ఇప్పుడు ప్రభుత్వము వచ్చి 6 సంవత్సరాలు అయ్యి 7 సంవత్సరాలు నడుస్తుంది ఒకవేళ మీరు కాంగ్రెస్ వాళ్ళు అయి ఉంటే ఎట్లా మాడతారు సార్ కాంగ్రెస్ వాళ్ళు అన్నా ఒకవేళ కాంగ్రెస్ లో ఉన్నా అనుకుందాం ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు చెప్పండి ప్రతిపక్ష పోత్ర పోషిస్తారు కదా సార్ అంతే ఎవరైనా ప్రతిపక్ష పోత్ర పోషిస్తారు అండి అంటే అట్లా ఎందుకు ఉన్నట్టు మాట్లాడుకుందాం మేము ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నా కూడా లేదు నా మాట ఏంటంటే సార్ ఇక్కడ అంటే ఇక్కడ మనం గ్రౌండ్ లెవెల్ లో వచ్చాం ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలమద్దు వ్యతిరేకమద్దు సార్ ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్స్ ఏంది ప్రజలకు మీరు ఏమో అనుకున్నారు సో ఇక్కడ 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 ఉన్నటువంటి సౌకర్యాలు ఎలా ఉన్నాయా అనే దాని మీద మనం ఆడుకుందాం ఓకేనా మీ కుటుంబ నేపథ్యం ఒకటి సార్ మీ కుటుంబ నేపథ్యం మా భార్య సార్ రాధిక మోసన్ రెడ్డి మా నాన్న పెద్ద దేవిరెడ్డి అమ్మ లక్ష్మీదేవమ్మ మీ వ్యవసాయదత్త కుటుంబమేనా మీకు పిల్లలు నాకు ఇద్దరు కుమారులు సార్ మరి ఎందుకు వార్డ్ నెంబర్ కావాలని ఎందుకు అనుకున్నారు ఏమన్నా ఆలోచన ఉండేనా ఎట్లాంటి ఆలోచన ఏమేమి సౌకర్యాలు చేద్దాం అనుకున్నారు సార్ అందరికీ అందుబాటులో ఉంటాం మీరైతే మాకు ఒక వార్డులో మీరు నిలబడండి మీకల్లా మీకు సపోర్ట్ చేస్తాం మిమ్మల్ని ఎన్నుకుంటాం అని గ్రామస్తుల వార్డు మెంబర్లు ఎందుకంటే ఎలక్షన్ జరిగిన రోజు ఎట్లుంటుంది అంటే అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నుకుంటారు అప్పుడు అక్కడ ఉంటుంది మానిటరింగ్ ఎంత వేసేది అవునా కదా అందులో పాత్ర ఉందా మీది ఉప సర్పంచ్ కావడంలో పాత్ర మనసుల మాట అనేది లోపంచ్ రావాలి పాత్ర ఫస్ట్ మేము అనుకొని ఫాలో అయినాము ఓకే కానీ ఉప సర్పంచ్ చెక్ పవర్ ఇచ్చారు అలాంటి ఇబ్బంది నాకు ఏం లేదు మీది పార్టీ సార్ మాది కాంగ్రెస్ కాంగ్రెస్ మీది మాది టీఆర్ఎస్ ఏది ఎట్లాంటి విభేదాలు లేకుండా అభివృద్ధి డెవలప్మెంట్ కు పాటు పడుతున్నాం సార్ ఇద్దరు అభివృద్ధికి వచ్చే వరకు పార్టీలని చూడకుండా సార్ అందరికి జిఎంఆర్ మరి ఏమన్నా సహకారం చేశాడా మీరు మీకు ఏంటి సార్ ఇప్పుడు మేము పార్టీ ఏర్పాటు ఎలక్షన్ టైంలో ప్రచారం చేసిండు వచ్చి సపోర్ట్ చేసిండు నాకు సహకరించిండు నా గెలుపు కొరకు సహకరించి సహాయ చేసిండు ఎందుకంటే రక్త సంబంధం గురించి చేసిండు మేము ఎందుకంటే మా చిన్న 76 నుంచి ఎలక్షన్ కాంగ్రెస్ లో ఉన్నారు కాంగ్రెస్ లో 76 నుంచి రాజకీయం అనుకుంటున్నాడు ఈసారి మా ఎందుకంటే ప్రతిదానికి ఎన్నోట్ల మెజార్ట్ వచ్చింది సార్ ఎన్నోట్ల మెజార్ 328 ఓట్ల మెజార్టీ బాగానే వచ్చినాయి మంచి మెజార్ట్ సార్ ఏదన్నా ఇప్పటి వరకు ఏమన్నా మండల పార్టీ నాయకునిగా అట్లాంటి ఏమన్నా గ్రామ కమిటీ ప్రెసిడెంట్ గా చేసిన మండలంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జనరల్ సెక్రటరీ గా చేసిన జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కూడా చేసిన సార్ సో ఇప్పుడు మన గ్రామానికి వద్దాం ఇక మన గ్రామంలో మీరు వచ్చే నాటికి ఎలాంటి వసతులు లేవు ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి పౌరునికి రాష్ట్ర దేశ లెవెల్లో మాట్లాడే సరసంబంధాలు ఉంటాయి ఎందుకంటే యూనియన్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఎలా సహకరిస్తుంది మన లెవెల్లో అక్కడ దాకా ఉంటుంది అన్నట్టు అవునా కదా ఒక సర్పంచ్ పాత్ర ఎంత ఉంటుంది అన్నట్టు మీరు వచ్చే నాటికి ఈ గ్రామం యొక్క పరిస్థితి ఎలా ఉంది మీరు వచ్చినాక ఎలాంటి మార్పు జరిగింది ఏమేమి కార్యక్రమాలు చేశారు అసలు ఇక్కడ సార్ నేను 2020 జనవరి 31 నాడు ప్రజలు నన్ను అఖండ మెజారిటీతో గెలిపించిండ్రు జనవరి 30 ప్రజల అఖండ మెజారిటీతో గెలిపించిండ్రు జనవరి 30 అఖండ మెజారిటీతో నా గ్రామ ప్రజలు నన్ను అఖండ మెజారిటీతో గెలిపించిండ్రు మా ప్రమాణ స్వీకారం మీరు అన్నట్టుగానే ఎందుకంటే వార్డును సంజాయించుకొని అందరినీ కాంప్రమైజ్ చేసుకునికే మేము 2 తారీఖు ప్రమాణ స్వీకారం పెట్టుకున్నాం అదే రోజు చేసిన ఎన్నికల అధికారులు కూడా మాకు సహకరించారు సరే మీరు అంత సానుకూలంగా ఉండరు మీరు అంతా ఇది చేసుకోవాలని చెప్పి మాతో వర్గాలు లేకుండా
అందరూ కలిసి వీళ్ళైతే గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తారు. ఎడ్యుకేషన్ మన పర్సన్ మనసులు వీళ్ళు అందరిలో కలిసిమెలిసి ఉంటారు. గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తారని వార్డు మెంబర్ అందరూ సహకరించి మమ్మల్ని గ్రామ పంచాయతీ ఆఫీసుల మన స్పెషల్ ఆఫీసర్ పరిపాలనప్పుడు ఆ స్పెషల్ ఆఫీసర్ గారు వచ్చి మమ్మల్ని ప్రమాణ స్వీకారం చేయించారు. మేము ప్రమాణ స్వీకారం చేసిన కాడికి వెళ్ళి మేము ఇచ్చిన వాగ్దానాలు ప్రజలకు నెరవేరుస్తూ మా గ్రామం నెరవేరుస్తాను. చెప్తాను చేస్తాను సార్ నేను అనుకున్న మాటలు. ఎందుకంటే మా ప్రజల్లో మాకు మంచినీటి కటకట ఒక టైంలో. ఓకే సార్, నన్ను బీద ప్రజలు ఏమన్నారంటే నేను మాకు ఒక ధనిక సర్పంచి క్యాండిడేట్కు ఒక ఆయన డాక్టర్ వ్యవస్థ ఉన్నాయని హైదరాబాద్ ఎస్విఎస్ హాస్పిటల్ ఉన్నాయని ఆయన అన్నం తెచ్చి కూడా పోటీ పెట్టినారు. ప్రజలు ఆ రోజు తిరస్కరించారు. ఎందుకంటే మీరు ధనికులు, మీ ఇంటికి వచ్చి మేము అడగలేము, ఇతడు మధ్యవర్తిగా అందరితో అంటే ధనికులలో కూడా మా మానవత్వం ఉన్నారు కదా. ఆ ధనికుల మానవత్వం అంటే వాళ్ళని పలకరించే నాతకుడు లేరు. వాళ్ళ ఇంటికి పోతే మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితులు లేవని వాళ్ళు గ్రహించారు సార్ అక్కడ. ఆ టైంలో మనకు వ్యతిరేకం కాదు ఇక్కడ. ఆ టైంలో ఇతడైతే ఎప్పటికీ మా పబ్లిక్ లో ఉంటాడు, మాకు మంచినీటి సౌకర్యం అయితే నేను ఎన్నికల వాగ్దానం ఏం చేశాను సార్ అంటే అందరు అడిగితే పండుగ వచ్చిందంటే ఒక ఇంటికి మేము పోవాలి కడవ పట్టుకొని మంచినీళ్ళకు, లేకపోతే ఒక పొలం దగ్గర పోవాలి. ఆ పరిస్థితులు ఉన్నాయి. ఇతడైతేనే మాకు నెరవేరుస్తాడంటే నేను ఆ టైంలో వాగ్దానం ఇచ్చాను సార్. ఎనీ టైంలో 24 గంటలు మంచినీళ్ళు ఉండేటట్టుగా నా సొంతం బోరు కనెక్షన్ కలిపి కూడా మీకు వాటర్ సప్లై చేస్తాను. నా పొలం 2 ఎకరాలు బీడున్న చింత లేదు, మీ మన గ్రామానికి నీళ్ళు వదులుతా అని చెప్పిన అదే మాట మీద ఎనీ టైం ఉన్నారు. 8 నెలలకు చెక్ పవర్ ఇవ్వాలి మీకు. ఇంకా ఇవ్వలేదు, ఇవ్వకపోయినా ధైర్యంతో. మరి ఈ మిషన్ భగీరథ నీళ్ళు రాలేదా సార్? మిషన్ భగీరథ మాకు నీళ్ళు వచ్చి 14 నెలలు అవుతుంది. అంతవరకు అయితే ఇప్పటికైనా మిషన్ భగీరథ లేకపోయినా కన్సల్టేషన్ ఇది ఒక నీరు అందించడంలో సక్సెస్ అయినాం. రైట్, ఏమన్నా సిసి రోడ్డు, డ్రైనేజీ, గుడిగుంతలు, మరుగుదొడ్లు, బీదలు, ఎవరైనా దళితులు చనిపోతే వాళ్ళ దహనం ఖర్చులకు 1100 పదార్లు ఇస్తాను వాగ్దానం చేసిన అందరికి. ఎవరికైనా నేను సర్పంచ్ అయిన తర్వాత 1100 పదార్లు తక్కువ కాదు, 1100 పదార్లు ఇస్తున్నాను సార్. తక్కువ మరి సార్, వారి కాడికి ఆడికి సంతోషం. తోడబుట్టిన అన్నలాగా మాకు వచ్చిస్తున్నాడు, మా తోడబుట్టిన తమ్ములాగా వచ్చిస్తున్నాడు, మా అమ్మ చనిపోతే మా నాన్న చచ్చిపోతే సంతోషపడుతున్నా సార్. ఏంటి, నేను దళితల కాడికి చెప్పినా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని మొత్తం సంజాయించి వాళ్ళకి 1100 పదార్లు ఇచ్చేస్తున్నా, వాళ్ళకి అన్ని సహకారాలు అందిస్తున్నా. నేను సర్పంచ్ అయినాడు, నేను ఒకటి ప్రభుత్వం 1 రూపాయి కిలో బియ్యం ఇస్తుంది, నేను ఆ రూపాయి లేకుండా కూడా ఈ ఊరికి 100 క్వింటాల్ వస్తాయి, ఆ 100 క్వింటాల్ కూడా మీరు 1 రూపాయి ఇవ్వరు ఇవ్వద్దండి. ఆ డీలర్ దగ్గర ఫ్రీ బియ్యం వేసుకోపోవాలి. ఒక్కొక్క కుటుంబానికి ఎన్ని బియ్యం వస్తావు నేను డీలర్ చెప్పేసి వేసుకోపోనన్న. నేను గెలిస్తే మరుస్త రోజే బియ్యం వస్తే మరుస్త రోజు నుంచి ఎమ్మెల్యేనా. నేను ప్రమాణ స్వీకారం చేసిన 3 రోజుల్లోనే బియ్యం వచ్చినాయి. ఓకే, వాగ్దానం చేసిన ప్రకారంగా బియ్యం ఇప్పుడు ప్రతి నెల మీరే 10,000 కడతారు సార్? డీలర్ మీకు వచ్చేది ఎంత గౌరవ వేతనం? 5,000 బీదలకు అన్నం పెట్టాలనుకున్నాం. ఓకే, నా పని మీకు బాధ్యత కొంత పెంచినట్టే అనుకోవచ్చా? అంటే మేడానికి ఉపసర్పంచ్ ఏమేమి సమస్యలపైన మేడం మీరు అప్పుడప్పుడు మాట్లాడేవాళ్ళు ఇప్పటివరకు? ఇప్పుడు మేడం అక్కడ పూటరకాలు మేడం ఉండేది, ఏం చర్చలు అక్కడ జరిగినా కానీ అందరి వార్డు మెంబర్లు సర్పంచ్ గారు సహకారంతో అందరితో డిస్కార్ చేసి ఏమైనా పలాని విషయం చేస్తే అందరితో డిస్కార్ చేసి ఆ విధంగా తీర్మానం చేస్తే ఆ విధంగా మనం సర్పంచ్ గారు కానీ వార్డు మెంబర్ని ఊరు అభివృద్ధి కోసం మనం సహకారంగా తీర్మానాలు చేసినాయి. ఇప్పటి వరకు ఏమేమి వర్క్లు నడిచినాయి సార్? మేము తీర్మానం చేసింది మాతో గత ప్రభుత్వంలో చేసినవి డ్రైనేజ్ వ్యవస్థ అంటే కొలాప్స్డ్ అయిపోయింది సార్. రాతి కట్టడం ఉన్నదప్పుడు మేము ఇప్పటి వరకు చేసిన డ్రైనేజీలు 400 మీటర్లు చేసేసాం సార్. నేను ఇంతవరకు ఆ చేసిన గల్లీలు కూడా పబ్లిక్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిసి రోడ్డు లాంటిది సిసి రోడ్లు పెట్టలేదు సార్ మేము ఇంతవరకు, ఇంకా ఇప్పుడు తీర్మానం చేసుకున్నాము. సో ఏమన్నా ఇంకుడు గుంతలు మేము 150 గుంతలు చేసేసాం సార్ ఇంతవరకు. మరుగుదొడ్లు 100% కంప్లీట్ చేసాం సార్ మేము. ఇంకా ఇంకుడు గుంతలు ఇంకుడు గుంతలు తీయవలసి ఉంది. ఇప్పుడు మేము శ్మశాన వాటిక మేము 50% వచ్చింది సార్. అది డంపింగ్ యార్డ్ కంప్లీట్ చేసినాము. పల్లె ప్రకృతి వనం కొరకే మేము ఎక్కడదంటే మీకు మా సమస్యలు కూడా చెప్తుంటే ఏమిటంటే ఒకటి మాతో గౌటాన్ భూమి లేదు సార్. ఎక్కడ గౌటాన్ భూమి లేకపోతే ఏమైందంటే అందరి సమస్యలు అందరిని పిలిచినాము, వార్డు మెంబర్లం అందరం చేసినాము, పై అధికారులను ఎంపీడీఓను, ఎంపీఓను, ఏపీఓను, పంచాయతీ సెక్రటరీ, వార్డు మెంబర్లం అందరం కూర్చొని అక్కడ బొంద దగ్గర పోయి 1/2 ఎకరా భూమి కలుస్తుందని దాన్ని లేబలింగ్ చేద్దామని మాట్లాడుకున్నాం. అధికారులు కూడా మీరు మంచిగా చేస్తే మీరు గ్రామ పంచాయతీ నుంచి చేసుకోండి, పార్కుకు బాగుంటుందని చెప్పినారు. అక్కడ దాన్ని మేము ఏం చేసినామంటే 1,000 ట్రిప్పులు గ్రావెల్ పడితే దాన్ని లేబల్ చేసేసేసాం.
లేవల్ చేసినాక ఏమైందంటే మా టీఆర్ఎస్ పార్టీ వర్గాములనే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి సహకరిస్తున్నారు, మా వర్గాములనే ఓడిపోయిన వాళ్ళు వాడిపోయిన వాళ్ళకి సహకరించిన వాళ్ళు అక్కడ కులాలను రెచ్చగొట్టిన సార్, అక్కడ బీసీ సంఘాలను రెచ్చగొట్టి, ఎందుకంటే వర్గాన్ని సీల్దాలి సర్పంచ్ దగ్గర. దానివల్ల లాభం ఏంది? మీరు వాల్మీకి విగ్రహం కట్టండి, అక్కడ వాల్మీకి గుడి కట్టుకోండి మీరని అక్కడక్కడే రాత్రికి రాత్రి ఒక బ్యానర్ తెచ్చి కట్టి ఏదో ఒక రోజు అన్నదానం చేసిండ్రు. అది డిస్కర్షన్ నడుస్తుంది. మంచిదే, ఆలోచన మంచిది కావచ్చు, సరే వాల్మీకిది కావచ్చు, లేకపోతే బీసీ సంఘాలకు ఎవరికైనా కానీ వాళ్ళకు ఏ ఏ కులవృత్తులకు ఏ ఆరాధ దేవుడు ఉన్నాడో అది 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 ఓకే, కానీ అన్నే కట్టవలసిన అవసరం ఏముంది? అది సార్ ఇది మన ఎందుకంటే మన పర్రానోళ్ళ నుంచి లేదు ఇప్పుడు అదేదో అంటే మొత్తం దాన్ని లేవలింగ్ చేసినాక లేవలింగ్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళే, వాళ్ళ ట్రాక్టర్లు వాళ్ళే ఉన్నారు, అంతా వాళ్ళే చేసిన. మళ్ళీ వ్యతిరేకం మళ్ళీ వాళ్ళ రోజులలో వ్యతిరేకం చేసిన సార్. ఇది కొంచెం దురదృష్టకరంగా అది లేకపోతే నేనేమన్నా సార్ అంటే నేను సర్పంచ్ గా ఉంటే మీరు ఇచ్చేది గవర్నమెంట్ 3 లక్షలు అన్నారు. నేను సర్పంచ్ గా నాకు జ్ఞాపకార్థం ఎవరి సమయంలో జరిగింది అంటే పలాన హనుమంతరెడ్డి సర్పంచ్ ఉన్నప్పుడు, పలాన రాధికమ్మ వార్డు ఉప సర్పంచ్ ఉన్నప్పుడు, పలాన వార్డ్ మెంబర్ మా టీం ఇంకొక 1 లక్ష రూపాయలు పెట్టైనా నేను అక్కడ మొత్తంగా స్టాండింగ్ చేసి గ్రౌండ్ చేసి ఫిన్సింగ్ చేసి ప్రభుత్వ ఇచ్చే పరితోషానికి నేను మా సర్పంచ్ 1 లక్ష రూపాయలు పెట్టి కూడా చేద్దాం అనుకున్నాను సార్ అక్కడ. కానీ జర్ర మా కుల సంఘాల నుంచి. ఇంకొకటి ఏంటంటే ఏదైనా కానీ ఒక విగ్రహాలు ఎక్కడ అంటే కేవలము ఒక ప్రాంతంలో అంటే ఏంటి వాళ్ళు ఉన్న ప్రాంతంలోనే ఆ విగ్రహం పెడితే ఆ ప్రాంతానికి మాత్రమే అక్కడికి వస్తుంది. ఊరు నడిబోడిన పెట్టారు అనుకోండి ఊరంతా అక్కడికి వస్తుంది. అదే కడతారు అవునా కదా. కానీ ఇప్పుడు అదే తెచ్చిపోయింది సార్, ఒక బీసీలు వేసుకుంటుందంటే వాళ్ళు ఎస్టీలు వేసుకొస్తున్నారు, మేము ఏకలవ్య విగ్రహం పెడతాం, సాకలలు వేసుకొస్తున్నారు, మేము యాదవ్లు వేసుకొస్తున్నారు, మాకు యాదవ భవనం కావాలని, ఎస్టీలు వేసుకొస్తున్నారు, మాకు అంబేద్కర్ భవనం కావాలి, ఇక్కడ స్థలం లేదని అన్ని సంఘాల లొల్లి పెట్టుకుని ఇంతవరకు మాకు పెండింగ్ కాలంలో. అంటే ఈ గ్రామ ప్రజలకు కావచ్చు సార్ ఎవరికైనా కానీ కులాలు అంతరించిపోతున్న సమయంలో విగ్రహాలు పెట్టడం వేరు, భవనాలు కోరడం వేరు. ఎందుకంటే ఈ గ్రామానికి ఏమైనా ఒకవేళ భవనం కావాలనుకుంటే ఉమ్మడి కమ్యూనిటీ హాల్ అని పెట్టుకుంటే బెటర్ ఏమో. అంటే అలా అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండేటట్టుగా చేయాలి. అంతేకాని ఇండివిజువల్ కమ్యూనిటీ హాల్ అంటే ఏంటంటే కులాలే అంతరించిపోవాలని మీ వర్గాలే కోరుకుంటున్నారు. అలాంటప్పుడు మళ్ళీ ఈ ఏది మాకు మళ్ళీ ఈ భవనం కావాలి భవనం కావాలి అంటే అంటే కులాలు అంతరించిపోవాలన్నా ఇంకా ఉండాలి కాబట్టి ఇది కూడా గమనించాలి. మీరు కంటిన్యూ చేయండి సార్. అది ఆ విధంగా ఏమైందంటే అందరికి సహకరిస్తా, అన్ని కులాలను సహకరిస్తా, వేరే తోవల ఇంకా గౌటాన్ ఉంది ఆ బొంద కూడా లేవల్ చేతము, చిత్రపతి శివాజీ విగ్రహానికి స్థలం ఇస్తా, మీకు వాల్మీకులకు స్థలం ఇస్తా, ఏకలవ్యకు స్థలం ఇస్తా, అక్కడ ఇంకొక అవసరమైతే రౌండ్ గా పెట్టుకొని ఎవరైతే నేషనల్ లీడర్స్ ఉంటారో వాళ్ళందరూ పెట్టుకుని అయిపోయి అక్కడ తెలంగాణ చౌరస్తా అని పేరు కూడా పెట్టినరు. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఆ చౌరస్తా కూడా పేరు బిరుదు వచ్చింది. ఆ చౌరస్తాలో అంతా మనకు మంచిగా ప్రశంస పత్రం కూడా వచ్చినట్టున్నది మీ టీమ్ అంతా. 30 రోజుల ప్రణాళికల మేము మా తోటి ఉప సర్పంచ్ వార్డు మెంబర్ అందరికి ప్రజాప్రతినిధులు కూడా మాకు జడిపి చైర్మన్ గానీ ఎంపీపీ గానీ జడిపిసీ గానీ అందరు సహకరించారు, విజిట్ కూడా వచ్చిండ్రు. మంచి ప్రశంస పత్రం సార్, ప్రశంస పత్రం మాకు జనవరి 26 నాడు, రేపు 26 జనవరి వస్తే 1 ఇయర్ అయితే. సో పల్లె ప్రకృతి అంటే మన పల్లె ప్రగతి చాలా బాగా సక్సెస్ చేసుకున్నాం సార్. రైట్, ఇది ఎంత గ్రామ అభివృద్ధి, ప్రజల జీవన విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా? మీరు వచ్చినాక ఏమైనా లోన్లు అంటే బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ లోన్లు ఇండస్ట్రియల్ లోన్లు వచ్చినాయా? మా దగ్గర లోన్ల విషయం ఏం లేదు సార్. ఇక్కడ మరి ఎందుకు ఇక్కడ పోతుంది బడ్జెట్ అని?